దేశ చరిత్రలోనే ఇది అపూర్వమైనటువంటి ఘట్టం ఒక అరుదైనటువంటి సందర్భం ఇది ఎక్కడ కూడా మనం కని విని ఎరగం తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి దూరదృష్టికి చిత్తశుద్ధికి ఇది ఒక తార్కాణం అంది వచ్చినటువంటి ఈ సీట్లు అదనంగా అంది వచ్చేటువంటి సీట్లు 1150 సీట్లు ప్రతి ఏడు పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి వాళ్ళ యొక్క కళ సాకారం కావడానికి ఎక్కువ సీట్లు పెరగడం కూడా కలిసి వస్తుంది కాబట్టి ప్రజలకు అవసరమైనటువంటి వైద్యులు తయారు కావడము ప్రజలకు అవసరమైనటువంటి వైద్య విద్యతో పాటు వైద్యాన్ని అందించడము అదే విధంగా ఎంతో మంది చదవాలనేటువంటి అభిలాష ఉండేటువంటి పిల్లలు ఇక్కడ దొరక విదేశాలకు ఇంకెక్కడికెక్కడికో పోయి వైద్య విద్యను అభ్యసించేటువంటి దుస్థితి నుంచి స్వరాష్ట్రంలోనే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యమైనటువంటి వృత్తి విద్యను అభ్యసించేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించడం విద్యార్థులకు ఇది ఒక గొప్ప వరం ఈ కళాశాలలలో అడ్మిషన్లు పొంది ఇవాళ వాళ్ళ యొక్క నూతన తరగతులు ప్రారంభించుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ 8 మెడికల్ కళాశాల విద్యార్థులకు అందరికీ ప్రత్యేకంగా వనపర్తి మెడికల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి సిబ్బందికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు